హలో సార్, నమస్తే సార్. సౌజన్య గారు మాట్లాడుతున్నారు సార్, గురుజాల టౌన్ నుంచి సార్. సౌజన్య గురుజాల టౌన్, ఓకే ఇవ్వండి. నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. సార్ నమస్తే సార్, చెప్పమ్మా. మాది గురుజాల సార్. చెప్పండి అమ్మా. సార్ నేను గతంలో మీ ఆఫీస్ దగ్గరికి 4 సార్లు వచ్చాను సార్, ఎస్పీ ఆఫీస్ కి. ఓకే వచ్చాను సార్, మిమ్మల్ని మాత్రం ఒక్కసారి కలిశాను సార్ నేను. ఓకే అమ్మా. అయితే సార్ సామాన్ ఇచ్చాను సార్, మా పెదనాన్న కొడుకులు సామాన్ మొత్తం తీసుకెళ్ళిపోయి తాళాలు పగలగొట్టి ఆ కేస్ కోసం వచ్చాను సార్, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. ఎందుకు తీసుకెళ్లారమ్మా సామాన్లు? అంటే సార్ మా కంట ముందు కొంచెం గొడవలు ఉన్నాయి సార్. ఓకే. ఒక ఇంటి దగ్గర. ఓకే. ఆ ఇంట్లో పెట్టి మేము మామూలుగా గొడవలు అవుతున్నాయని చెప్పేసి కొన్ని రోజులు ఉన్నాం సార్, మొత్తం పగలగొట్టి తీసుకెళ్ళిపోయాను. ఓకే అమ్మా. సౌజన్య, ఇప్పుడు ఈ కేసు నాకు గుర్తొచ్చిందమ్మా, ఇప్పుడు సిఏ గారి దృష్టిలో కూడా ఈ కేసు ఉంది. ఇది కంప్లీట్ గా సివిల్ మ్యాటర్, బట్ మీరు ఫోన్ చేశారు కాబట్టి మాక్సిమం మనము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, సరేనమ్మా? సామాను తీసుకెళ్ళిపోతే మీ దగ్గరకు వచ్చాక కేసు ఫైల్ చేయమన్నారు సార్. ఓకే. ఏఎస్ఐ గారు తప్ప చెప్తారు సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా. గుర్జాల టౌన్ సిఐ, గుర్జాల టౌన్ సిఐ ఇస్ దేర్ ఆర్ డిఎస్పీ గుర్జాల? అమ్మా తల్లి, ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కనెక్ట్ కావట్లేదు. నేను ఒక పని చేస్తాను, ఈ కేసు ఏమంది నేను ప్రోగ్రెస్ కనుక్కొని చెప్తానమ్మా. ఇప్పుడు సార్ దాంట్లో అసలు కోర్టు పంపించే విషయంలో ఇస్త్రీ గారే 30,000 అమౌంట్ ఆ సారి ఫిక్స్డ్ వేసి వేశారు సార్. పోయినా సార్ మళ్ళీ నేను ఉండి సార్ ఇట్లా కోర్టుకి పంపిస్తా అంటే నన్ను అనుకున్నానే సాక్ష్యాలు వాళ్ళే రాసేశారు సార్. ఓకే అమ్మా, నేను ఈ ప్రోగ్రెస్ కనుక్కుంటానమ్మా. నాకు ఒక ఏఎస్ఐ గారు ఇబ్బంది పెడుతున్నారు సార్, నేను మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కలుస్తాను అన్నా గానీ కలుగుకో, ఎస్పీ కడిగిపో, పోతే పో, ఎవరు కడిగి కలిసి వచ్చినా కూడా సార్ చెప్పారు మీరు ఎందుకు పంపించలేదు. ఏఎస్ఐ పేరేంటమ్మా? ఏఎస్ఐ పేరేంటి? మీ పక్కలు ఎవరో మాట్లాడుతున్నారు, ఫోన్ ఇవ్వమ్మా ఫస్ట్ అక్కడ. సార్ మా బ్రదర్ సార్. ఇవ్వండి అమ్మా, మీ బ్రదర్ కి ఫోన్ ఇవ్వండి. ఓకే. హలో సార్. చెప్పు నాయన, వెనక్కి నువ్వేమో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా, చెప్పు ఏంటి ఇష్యూ చెప్పు అక్కడ. అది కేసు దొంగతనం చేసేది సార్. ఎవరు దొంగతనం అంటే ఎవరు తీసుకువెళ్లారు? మీరిద్దరికి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి కదా. అవును సార్, అది మాకు ఒకవేళ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పిలిస్తే తీసుకుని వెళ్ళిపోయాం సార్. వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెలుస్తాం, అది రంగు సార్. గుర్జాల టౌన్ సిఐ, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం లైన్ లో ఉండు బాబు. ఇది ఏంటిది, సౌజన్య అని కాల్ చేస్తున్నారు, దే హ్యావ్ అ ఫ్యామిలీ డిస్ప్యూట్, ఫ్యామిలీ డిస్ప్యూట్ లో వారు సామాన్లు తీసుకువెళ్లారని పెట్టారంట. నౌ ఏఎస్ఐ సేస్ నేను యాక్షన్ చేయను, ఇది సివిల్ మ్యాటర్ అది ఇది అని అంటున్నాడు. హూ ఇస్ ది ఏఎస్ఐ ఇన్ యువర్ పోలీస్ స్టేషన్? ఓకే, యు టెల్ హిమ్ ఎవరైనా వచ్చినప్పుడు హీ నీడ్ నాట్ బి ద జడ్జ్ అక్కడ. సివిల్ మ్యాటరు, తర్వాత కలువు, ఇలాంటి శబ్దాలు పదాలు నాకు వినిపించకూడదు. ఇస్ దట్ క్లియర్? యు స్పీక్ టు ద కంప్లైనెంట్. యా, ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో కంప్లైంట్ మీ దగ్గర వస్తారు, కూర్చోపెట్టి మాట్లాడి. ఇఫ్ ఇట్ ఈస్ అ క్రిమినల్ కాగ్నిజన్స్ ఇస్ దేర్, ఎఫ్ఐఆర్ ఆయి ఉంటే ఎఫ్ఐఆర్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, నంబర్ వన్. నంబర్ టూ, సివిల్ మ్యాటర్ అయితే వారికి ఎక్స్ప్లెయిన్ చేసి లీగల్ సపోర్ట్ ఏమేమి కావాలి మీరే అందించాలి అక్కడ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ ప్రొసీజర్. అండ్ టెల్ యువర్ ఏఎస్ఐ, ఓకే, జడ్జ్మెంట్ ఇవ్వకూడదు. హిజ్ వర్క్ ఈస్ టు రిజిస్టర్ కేస్. ఫిర్యాదులు స్టేషన్కి వచ్చినప్పుడు, ప్రజలు స్టేషన్కి వచ్చినప్పుడు కేసు నమోదం చేసి దానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇస్ దట్ క్లియర్? బాబు, ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో నువ్వు స్టేషన్ కి వెళ్ళు, ఆ పురోగతి ఏముంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి ఏమేం చేయాలి కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రొసీజర్, సరేనా? ఓకే, థ్యాంక్ యూ బాబు. ఆల్ ఆఫీసర్స్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హెచ్సీలు, ఏఎస్ఐలు, రైటర్లు ఎవరెవరు వింటున్నారు, మీరందరూ తెలుసు మా జిల్లాలో ప్రత్యేకంగా ప్రజలు వచ్చినప్పుడు వారికి స్పందించిన దాంట్లో గుంటూరు రూరల్ టాప్ లో ఉంటుంది. దయచేసి రిపీటెడ్ గా మా కానిస్టేబుల్స్ కానీ, రిసెప్షన్ లో కానీ, ఏఎస్ఐలు, రైటర్స్ కానీ వచ్చినప్పుడు వెంటనే ప్రొసీజర్న తెలియపరచడం ఒకటి, రెండోది
వారికి వచ్చినటువంటి సమస్యలకి ఇమీడియట్ గా స్పందించడం, మూడోది పైన అధికారులకి మీ ఎస్హెచ్ఓ లేదంటే ఎస్ఐ గారి దృష్టికి తీసుకువెళ్ళడం, ఈ మెయిన్ మూడు వర్క్ జరగాలి. ఎస్హెచ్ఓస్ యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సింగిల్ కంప్లైంట్ దట్ కమ్స్ టు ద పోలీస్ స్టేషన్ యు ఆర్ ఏబుల్ టు టాక్ టు దెమ్, యూ షుడ్ బి ఏబుల్ టు టాక్ టు దెమ్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.